ఇప్పుడు ఏందా సమాచారం ఏబిఎన్ రాధాకృష్ణ గారికి ఎయిడ్స్ వచ్చిందంట ఎయిడ్స్కి కావాల్సినటువంటి ట్రీట్మెంట్కి పాపం డబ్బులు లేక ఆయన న్యూస్ ఛానల్లో తప్పుడు రాతలు రాస్తున్నాడు ఇప్పుడు రీసెంట్గా మెగాస్టార్ అన్నయ్య గురించి కూడా తప్పు కోతలు కూసాడు కాబట్టి దానికి విచారిస్తూ ఏబిఎన్ రాధాకృష్ణ గారు మీ ఆరోగ్యం త్వరగా కోలుకోవాలి అలాగే మీకు ట్రీట్మెంట్కి కావాల్సినటువంటి డబ్బులు కానీ మాత్రలు కానీ మేము మీకు ఖచ్చితంగా మేము అందిస్తాం మీరు అలాంటి తప్పుడు రాతలు రాయాల్సిన అవసరం లేదు దయచేసి మీ ఏబిఎన్ ఆంధ్రజ్యోతికి మేము ఎయిడ్స్ మాత్రలు ప్యాకింగ్ పార్సల్ చేయిస్తాం మీరు రోజు వాడండి మీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి ఏంటి ఈ వీటన్నిటి కారణం ఏంటంటే ఇలాంటి రాతలు రాయడానికి కారణం ఏంటంటే మెగా ఫ్యామిలీ మంచితనం ఈ చిరంజీవి అన్నయ్య గారిది పవన్ కళ్యాణ్ గారిది నాగబాబు గారిది అనేది వీళ్ళందరూ మంచితనం అనమాట మంచితనం ఉండొచ్చు కానీ అతి మంచితనం ఉంటే సమాజానికి ఎప్పుడు లోకే ఇది మనం చెప్పే స్థాయిలో మనం లేవు వాళ్ళు అర్థం చేసుకోవాలి వాళ్ళకి అవసరమైతే కాళ్ళు పట్టుకుంటారు లేకపోతే అందుకే జుట్టు పట్టుకునే రకం ఇలాంటి వాళ్ళతో స్నేహం ఎప్పటికీ ప్రమాదకరం దయచేసి మెగా నాయకులు మెగా హీరోలు మేము ఆరాధించే మెగా నాయకులు దయచేసి మీరు అర్థం చేసుకోండి ఎవడు దుష్టుడు ఏ శత్రువుని ఎక్కడ ఎలా పెట్టాలి మనం ఎంత తిరిగినా చెప్పులు మనం ఎంత పొగిడినా సరే అవి ఇంటి ముందు వదిలిపెట్టాలి మనం వాటికి తగు మర్యాద మన స్థాయిలో మనం వాటికి తగు సన్మానాలు చేస్తే ఇలాగే ఉంటుంది దయచేసి ఎక్కడైనా మారండి ఎందుకంటే మాకు బాధగా ఉంది మిమ్మల్ని ఏదైనా అంటే ఏ రాధాకృష్ణ మా దృష్టిలో మేము వాడిపడేసిన చెడ్డీ రకము ఇంతకంటే మేం నీచంగా చెప్పలేను నీ బతుకు నువ్వు ఇంత మారో అది మాకు తెలుసు ఏంటి మీ రాజకీయం కోసం ఇలాంటి తప్పుడు కూతలు కూసి తప్పుడు రాతలు రాసుకొని ఇలా బ్రతికే బ్రతుక్ అంటే దయచేసి చెప్తున్నా నువ్వు త్వరగా కోలుకోవాలి